అధికార టీఆర్ఎస్ నేతల మీద అసత్య ఆరోపణలు చేయడంతో పాటు పోలీస్ శాఖను నిందించడం కాంగ్రెస్ పార్టీ నేతలకు అలవాటుగా మారిందని టీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మాదుల గ్రామంలో గురువారం రోజున టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలువురు మాట్లాడుతూ నిజామాబాద్ డీసీసీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి పోలీస్ శాఖ అధికారులపై చేసిన ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రుద్రంగి పోలీస్ స్టేషన్ ఎదుట మానాల గ్రామ యువకులకు సంబంధించి జరిగిన ఆందోళన సందర్భంగా అసభ్య పదజాలంతో టీఆర్ఎస్ నేతలను దూషించడం తగదని, నోరు అదుపులో పెట్టుకోలేకుంటే తగిన బుద్ధి చెబుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ సరి భూమయ్య, సహకార సంఘం వైస్ చైర్మన్ అంబర్ సింగ్ నాయక్, సర్పంచ్లు ఫోరం మండల శాఖ అధ్యక్షుడు సరిత తిరుపతి నాయక్, సర్పంచ్లు రమణయ్య, భజన్లాల్, గణపతి నాయక్, నాయని రాజేశం, కోడూరి రమేష్, భూమన్న, నర్స్ నాయక్, తిరుపతి గౌడ్, బాదం రెడ్డి, గంగ నరసయ్య తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు గారు మాల మోహన్ రెడ్డి గారు, ఆయన నిన్న రాష్ట్రానికి అభివృద్ధి జరుగుతుంది ఊరంతా, దాన్ని మీరు అడగలేక టీఆర్ఎస్ కార్యకర్తలు ఒక ఏజెంట్గా అనడం చాలా బాధాకరం. దీన్ని మీరు ఆలోచించుకోవాలి, ఒకసారి తీవ్రంగా పార్టీ తరఫున ఖండిస్తున్నాం.